हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल श्रेवंती समेत गुरु। नेनु हेल्दी अंड सिंपल रेसीपी चूप्चोना अदे रागी रोटी इंकल तो आलस्य रही चूसा दाने कोसम नैन बउल दीको अंदर रे कपल रागी पिंड ऐडकटा इक नैन रोट कौसम स्पैसीने तगट एंडी रे स्पून धनिया स्पून जीलक्र अदे विधा और आयन करवेपाक मतलब मन दुवाली कलपे नेन रोट दुकान रोट दुपक लेने वालू मिक्सीवच्छ का रोट दुक सूपर उदी टेस्ट आयन ऐडको दुवाली मैड आनी एरगड्डी सैडेमंटारो कामेंट स्टव पैन पात्र पेटेको कोई वाटर दीको साल ऐडी वेटी वाटर अंत इप्ड मन दुक मसाला रागपिंड कलपेकोनी मन मुझे कांपेक वाटर अने याडी नीन पिल गोल्जेटे इलाचे लपच वाटर सलार पैना गोरवेगा उधा को पोसक मरी ये सारी पोसेवी पिंड अने जार अदा को पोसक मन रोटे की सरपड़ा कंसिस्टेंसी पिंड अने कवाली चूसरगा पिंड अने मन की रोटे की सरपड़ा कंसिस्टेंसी वेवरक कल ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకొని కనీసం అరగంట పాటు నన పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఒక ప్లేట్ అంటే మన అన్నం తినే ప్లేట్లు ఉంటాయి కదా, పళ్ళెం అనేది ఇలా బోర్లింగ్ చేసుకొని ఒక క్లాత్ ని కాటన్ క్లాత్ ని ఇలా తడుపుకొని ఆ పళ్ళెం పైన అంటే ఆ ప్లేట్ పైన వేసేసుకొని కొంచెం వాటర్ వెట్ చేసుకొని చేతికి ఈ విధంగా రొట్టెలాగా నొక్కుకోవాలండి। మరి రొట్టె అనేది మరి పల్చగా కాకుండా మరి లావుగా కాకుండా ఈ విధంగా అంటే మేరీ గోల్డ్ బిస్కెట్ ఎంత మందంలో ఉంటుందో అంత మందంలో నొక్కుకోవాలండి। ఇప్పుడు మనం చిన్నగా క్లాత్ కిందకి చేతిని అనేది తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా పాన్ పైన మనం ఆల్్రెడీ స్టవ్ పైన పెట్టేసుకున్న పాన్ పైన ఈ రొట్టె అనేది వేసేసుకోవాలండి। రొట్టె వేసేసుకున్న తర్వాత మనం కొంచెం చుట్టూత ఆయిల్ అనేది గాని లేదా నెయ్యి నెయ్యి తోటి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది। ఈ విధంగా ఆయిల్ అనేది పైన చుట్టూత వేసేసుకొని టర్న్ చేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని ఈ విధంగా రొట్టె అనేది కాల్చుకోవాలండి। అంతేనండి, ఎంత హెల్తీ అండ్ సింపుల్ రెసిపీ రాగి రొట్టె అనేది రెడీ అయిపోయింది।